అసలు పాలల్లో నీళ్లు కలుపుతున్నావు, నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు, రెండు ఒకటే కదా సార్. ఆ ఏటకారమే వద్దు. నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇదే మాట మొత్తం కాలనీ అందరికి చెప్పేస్తే. బాబు ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్, కాలనీలో ఎవరు చెప్పదు సార్. కదా, ఇంకా మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగకు. ఇదిగో పాలరాజు, నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు. ఈ కాలనీలో నేనున్నంత కాలం నీకే బెంగ లేదు. థాంక్స్ సార్. ఓకే ఓకే ఓకే. ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయిచ్చేవేటి? లేదండి, అక్కడికే కదండి వెళ్తుంది. నీకెందుకయ్యా శ్రమ, నేను పోస్తాను కదా. శ్రమ ఏంటండి, అది మా వృత్తి కదా. అవుననుకో, ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు, నేనే పోస్తాను. అదేంటండి? అదంతేనయ్యా. ఇప్పుడు అది శ్రీరాము, నువ్వు పాలలో నీళ్లు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పి మనంచేత అన్నట్టు. నువ్వు కర్తవ్యం సినిమా చూసావా? నాలుగు సార్లు చూశానండి. నాలుగు సార్లు చూసావా? మరి కర్తవ్యం సినిమాలోని విజయ్ సంత డిస్కౌంట్ శ్రీకన్యని నువ్వు డిస్కౌంట్ ఆడించింది అనుకో. అయ్ బాబు, మరి అందుకే నేను వెళ్ళి కన్విన్స్ చేసి పాలు పూజ వచ్చేస్తాను. ఆ పాలకని ఇలా నచ్చిందే పాల పిట్ట వచ్చాడే నితిన్ ఇట్ట టా టా టా. ఎవరు? ఏం కావాలి? గిన్నెందుగా పెట్టలేదు, మర్చిపోయి ఉంటాను. అలాగే సాయంత్రం లోపు నాలుగు నెలల రెంట్ ఇవ్వకపోతే సామాన్ బయటపడేసి తాళం వేస్తాను. ఎవరమ్మా నువ్వు? ఆ బెవర్స్ గార్డ్ కోసం వచ్చావా? మర్యాదగా మాట్లాడండి. ఏంటి లవ్వా? మీకు అనవసరం. ఓ అంత సీరియస్? ఆ విధవ నాలుగు నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు, అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మా. చందు వచ్చేసారా? ముందు ఇదిగో రెంట్ చూసా, వెళ్ళు. చాలా థ్యాంక్స్ పల్లవి గారు, ఫోన్ చేసి అడగని హెల్ప్ చేశారు. పర్వాలేదు, ఆఫీస్ టైం అయింది, నేను ఈవినింగ్ కలుస్తాను. బాయ్ బాయ్. తొందరగా రాక చెల్లమా, నాకేమో భయంగా ఉంది. ఇదేం దయ్యం సినిమా కాదు. అది కాదు, ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను. ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అర్ధరాత్రికో వస్తారు. మన ఒక సినిమాకి వెళ్ళినంత మాత్రం నేను కాదు. నురా ఏంటో మావా, మనలాంటి తెలివైన వాడికి ఉద్యోగం దొరకటం లేదు. అందుకే వెళ్ళు, నేను ఫారిన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఫారిన్? ఎక్కడికి? అదే ముంబై, కలకత్తా, ఢిల్లీ. సరే భయపడి భయపడి ఏమవుతుంది? అరే మా ఆవిడ డబుల్ యాక్షన్, అచ్చు మా ఆవిడలాగే ఉంది. అరే మీ ఆవిడ డబుల్ యాక్షన్. నీకు తాక్కుండా నెక్కినట్టుంది. మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దాం సినిమాకి. సిగ్గు లేకపోతే సరే.
మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది. మనం కూడా వెళ్దాం ఆ సినిమాకి. చాలా దారుణం అన్నాడు కదా. ఇవేవో మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్నీలకి ఫస్ట్ షోలకి కాదు మిడ్ నైట్ షోలకు కూడా వెళ్తారు. అయితే లోపల గట్టి ఎరగకూడదాం పద. ఆగు, నువ్వు అక్కడ వెళ్ళు. ఏ ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మామా. అంతే థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో. బాక్స్ రాకపోవటం కాదే, నీ బాక్స్ బద్దలు కొడతా. తెలిసే రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి చెట్టుకి తీసుకొస్తే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా పవడరు చిక్ అందమైన చీరలు కట్టి వందించి ఆటో ఎక్కొచ్చి 50 టికెట్ కొని మళ్ళీ వంద ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్ దాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ వంద చిట్టుకొచ్చి మాట్లాడవండి. పిచ్చి పిచ్చి పనులు చేస్తామంటే మీ ఆడవాళ్ళకి అధిక తెలియదట్లు నాది కేస్తాను స్త్రీ జాతిని. నాన్నగారికి బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి కదా. ఒక్కరా ఇద్దర 10 కలిసి కుమ్మేశారు. అంతమందా ఆ టైంలో నాన్నగారు పోయింటే నువ్వే తల కొరివి పెట్టాల్సి వచ్చేది. నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు, ఆయన ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు. నాకేం తెలుసే వాళ్ళు అలా కుమ్ముతారని. అమ్మా చాలా నీరసంగా ఉంది, లోపలికి వెళ్ళేది పళ్ళ రసం తీసుకొస్తానండి. అమ్మా అబ్బు ఆడవాళ్ళందరూ కలిసి ఈ టైప్ లో కుమ్మారంటే అమ్మో. ఇదిగోనండి పండు రసం. థ్యాంక్స్. అబ్బా ఏంటి ఇంత పుల్లగా ఉంది. చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి. ఇది చింతపండు రసమా? చింతపండు కూడా పండేనా? మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు, అందుకే చింతపండు రసం తెచ్చాను. పోనీ రేగు పండు రసం తీసుకురా. అమ్మా మరదే 100 మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు. ఊహు ఎగేసుకుని వెళ్ళావు, ఇప్పుడు ఏమైంది? అసలు అయినా పెళ్ళ మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి? అదేంటి నువ్వు సడన్ గా ప్లేట్ మార్చావు? నువ్వే నన్ను ఎక్కడ చేసి థియేటర్లో తోచావు, ఇప్పుడు ఎలా మాట్లాడతావేంటి? నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడవాళ్ళు ఎంత పవర్ఫుల్. ప్రస్తుతానికి ఇది పీక్, అంతకుముందు తెలియదా నీకు? సారీ. ఓకే ఏ రా వీళ్ళు. సారీ అన్న. అన్న చెస్ట్ ఎప్పుడు చాలుడు, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. నీకోసం వెయిటింగ్. నైట్ ఫ్రీగా ఉన్నావా? రేపు ఎక్కడ రాయిళ్ళు వస్తున్నా. వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్న, మందు కొట్టడానికి తప్పకుండా ఈడకే వస్తారు. క్లైమాక్స్ చూడండి, ఇక్కడి నుంచి కదిలేదు. వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండేందుకన్నా చల్లడి బీర్ తాగుదాం. ఓకే ఏమన్నావు? ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే? చి లేదన్నా, ఇడ బీర్ మస్తుంటది. అంతేనా? నన్ను అటెంప్ట్ చేస్తున్నావా? చిచి అన్న జస్ట్ ఆ రెండు బీర్. వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు.
అగో అన్నా నోటి తో ఓపెన్ చేయ అన్నా ఇప్పుడు ఓపెనర్ తో ఓపెన్ చేయి ఆ మాట ముందే చెప్పొచ్చురా ఇట్లయితే నాకేం తెలుసు అన్నా అన్నా చెస్ట్ లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు వీళ్ళిద్దరు ఏంట్రా ఇంకా రాలేదు వస్తారనా అండి ఈ బీర్ ఏంట్రా ఇంత టేస్ట్ గా ఉంది నేను ముందే చెప్పినా కదన్నా ఓహో అందుకేనా వాళ్ళిద్దరు ఈ బార్కే రోజు వస్తుంటారు అమృతం అమృతం మెల్లగా తాగన్న అమృతాన్ని సేమ్ బీర్ వన్ మోర్ ఓకే సార్ నాకు కూడా అలాగే సార్ రై ఈ బీర్ ఏంట్రా ఇందాక బీర్ లాగా టేస్ట్ గా లేదు లేదు సార్ సేమ్ బీర్ ఏ ఇంద్రా సేమ్ బీర్ అన్న అబద్ధం చెప్తున్నాడా అన్న లేదన్నా నేను చెప్పేది నిజం ఏంద్రా నిజం అన్న ఒకటి బిగ్గో రే సుబ్బు బాలు వెంకు వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు రండి వాళ్ళందరూ ఎవరు బాలు ఓనర్ సార్ నీకు పరిచయం చేయడానికి పిలుస్తున్నాడు అన్న ఆయన ఎవరు వస్తే నీకేంటారా నీకు చేస్తుంది కదా ఎక్స్పోజ్ ఏంటి వీడు ఇక్కడికి వచ్చేసారు డబ్బుల కోసమేమో నమస్తే అండి ఏంటండి అదోలా ఉన్నారు అబ్బే అదేం లేదండి మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి మీకు